హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ వీడియోలు వచ్చేసి వాట్సాప్లో లైట్ మోడ్ నుండి డార్క్ మోడ్కి సెట్ చేసుకోవడం చాలామంది తెలియదు అంటే కొంతమంది తెలియవచ్చు తెలిసిన వాళ్ళైతే లైట్ తీసుకోండి తెలియని వాళ్ళ కోసం వీడియో ఓకేనా సో వాట్సాప్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఇట్లా అయితే లైట్ మోడ్ ఉంది కదా సో దీన్ని డార్క్ మోడ్లోకి ఇట్లా చేంజ్ చేసుకోవాలని నేను చూపిస్తాను అందుకని ముందుగా అతలు వీడియో ఒక లైక్ చేసేయండి మీ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి సో వాట్సాప్ ఓపెన్ చేయండి ముందుగతలు వచ్చేసి సో ఇట్లా వచ్చేసి జనరల్గా ఇట్లా ఉంటుంది కదా వాట్సాప్ ఇట్లా లైట్ మోడ్లో ఎవరికైనా సరే సో ఈ లైట్ నుండి డార్క్ వర్క్ వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి చూసుకుంటే కింద సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉందా లాస్ట్ ఆప్షన్ సో ఈ సెటింగ్స్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఇందులో ఫైవ్ ఆప్షన్స్ వచ్చినాయి కదా ఇందులో వచ్చేసి సెకండ్ ఆప్షన్ చార్ట్స్ అని చెప్పేసింది కదా ఈ చార్ట్స్ మీద క్లిక్ చేసేయండి సో చార్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన వచ్చేసి థీమ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో థీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ అని చెప్పేసి డార్క్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే వచ్చినాయి మళ్ళీ సో ఇందులో వచ్చేసి లైట్ నుండి డార్క్ మనం చేంజ్ అయితే చేసుకోవాలి డార్క్ మీద పెట్టేసుకొని ఓకే మీద కొట్టేసేయండి సో ఒకే మీద కొట్టేసి చూసారా డాార్క్ మోడ్లోకి అనేది వెళ్ళిపోయింది సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మీ వాట్సాప్ కూడా డార్క్ మోడ్లో కన్వర్ట్ అయిపోయింది సో ఇది ఎప్పుడు మీరు యూజ్ చేస్తారంటే ఏ టైంలో యూజ్ అవుతా అంటే ఇది జనరల్గా వచ్చేసి డే టైంలో అయితే లైట్ మోడ్ యూజ్ చేయొచ్చు బట్ నైట్ టైంలో కూడా లైట్ మోడ్ యూజ్ చేయడం వల్ల మన ఐస్కి అనేది ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి నైట్ టైంలో వచ్చేసి లైట్ మోడ్ యూజ్ ఈ డార్క్ మోడ్ అనేది అప్లై చేసుకోండి డే టైంలో వచ్చేసి మళ్ళీ నార్మల్గా లైట్ మోడ్ అనేది పెట్టించుకోండి పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్లో డార్క్ మోడ్ నుండి లైట్ మోడ్కి లైట్ మోడ్ నుండి డార్క్ మోడ్కి ఎలా చేంజ్ చేసుకోవాలి తెలిసింది కదా వీడియో అయితే నచ్చింది అనుకున్నాను నచ్చే లైక్ ఇచ్చేయండి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సీ బై బై